ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. కోఆప్షన్ సభ్యులకు ఓటు వేసే అవకాశం కల్పించడం వివాదానికి దారితీసింది. మేయర్ ఎన్నిక ప్రక్రియలో ప్రారంభించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ కోఆప్షన్ సభ్యులకు ఓటు వేసే అవకాశం ఇచ్చారు. అయితే దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుపులు కేకలతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను 10 నిమిషాలు వాయిదా వేశారు ప్రిసైడింగ్ ఆఫీసర్. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో కోఆప్షన్ సభ్యులకు ఓటు వేసే హక్కు లేదంటున్నారు ఆప్ నేతలు. మరోవైపు సభ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఉండడం గందరగోళానికి దారితీసింది. అఖిలేష్ త్రిపాఠి, సంజీవ్ ఝా బయటకు వెళ్లాలంటూ గ్రేటర్ కైలాస్ కౌన్సిలర్ శ్రీఖాయ్ రాయ్ డిమాండ్ చేశారు. మరోవైపు సభ్యులు కాని వాళ్లు బయటకు వెళ్లాల్సిందిగా ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ పదే పదే కోరారు. అయితే గందరగోళానికి తెరపడకపోవడంతో సభ మరో రోజుకు వాయిదా పడింది.